ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభులాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు, పౌర్ణమి వస్తుంది కదా, ఈ పౌర్ణమి మనం ఈ శ్రావణ మాసంలో విశేషమైన శక్తి కలిగి ఉంటుందని చాలామంది చెప్తున్నారు. మేము పూజలు చేయలేకుండా ఉన్నాము, ఏదైనా తేలికగా ఉండే పరిహారం చెప్పండి, మేము ఖచ్చితంగా చేసుకునే విధంగా ఉండాలి, మాకు లాభం కలగాలి, అలాంటి ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడిగారు. మీకు నేను ఈరోజు 100% ఫలితాన్ని ఇచ్చే తేలికైన ఉపాయాలని చెప్తాను. ఈ పౌర్ణమి 30వ తారీఖు మనకి మొదలవుతుంది, 31వ తారీఖు మార్నింగ్ వరకు ఉంటుంది. మనం ఈ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అంటాం, అలాగే రాగి పౌర్ణమి అంటాం. హయగ్రీవ పూజకు కూడా ఈ పౌర్ణమి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏమీ చేయలేని వారు, పూజలు చేయలేని వారు, అలాగే సాధన చేయలేని వారు ఈ పౌర్ణమి గుణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూసే మిత్రులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ ఉపాయాన్ని ఈ పౌర్ణమికే కాదు, ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు. ఈ పౌర్ణమి ఈసారి చంద్రుడు కొంచెం పెద్దగా కనిపిస్తాడు, కాస్త కలర్ కూడా కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తాడు. మనం శక్తి పొందడానికి ఒక అద్భుతమైన ఈ పౌర్ణమి ఉపయోగపడుతుంది. లక్ష్మీ సాధన కోసం, అలాగే ఆరోగ్యం కోసం, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కోసం, చదువుకునే పిల్లలు చదువు అభివృద్ధి కోసం, వ్యాపారం చేసేవారు వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు. అంతకుముందు చాలా వీడియోల్లో నేను పౌర్ణమికి స్నానం గురించి చెప్పాను, దేవతా వస్తువులకి శక్తి ఎలా పెంచుకోవాలో చెప్పాను. అలాగే ఈ పౌర్ణమికి మీకు తేలికగా చాలా శక్తిని ఎలా పొందాలో చెప్తాను, మీకు 10 ఉపాయాలు చెప్తాను. ఈ 10 ఉపాయాల్లో మీరు ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి. ఈ కొంచెం వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి. మొట్టమొదటిది, మీరు అంటే 30వ తారీఖు రోజు ఈ ఉపాయాన్ని ప్రతి పౌర్ణమికి చేయవచ్చు, కానీ ఈ 30వ తారీఖు రోజు మీరు సాయంత్రం 9:30 తర్వాత మీరు ఈ ఉపాయాలని ప్రయత్నించండి. మీరు సాయంత్ర సమయంలో చక్కగా స్నానం చేసి, మీరు అంటే సాయంత్రం 6:30 తర్వాత స్నానం చేయండి. మీ ఇంటిలో పూజామందిరంలో లక్ష్మీదేవి కానీ, కుబేరుడు కానీ, హయగ్రీవుడు కానీ, లక్ష్మీనారాయణుడు ఉన్నా సరే, అలాగే శివలింగం ఉన్న, శివ ఫ్యామిలీ ఉన్న, ఎక్కడైనా సరే మీరు ఆవు నీటితో దీపం వెలిగించండి. ఆవు నీటితో దీపం వెలిగించి ఆ దీపం లోపల మీరు అంటే దీపం వెలిగించిన తర్వాత ఒక యాలికని తీసుకొని దాంట్లో వేయండి. అలాగే దాంట్లో చీమతలకాయంత పచ్చకర్పూరాన్ని కూడా దాంట్లో వేయండి. ఇందులో ఆవు నేతిలో అంటే దీపం వెలుగుతున్న నేతిలో వేయండి. తర్వాత మీరు మనస్ఫూర్తిగా లక్ష్మీనామాన్ని కానీ, లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని కానీ మీరు జపం చేయండి. అంటే నాకు ఏమి ఎన్ని రావండి గురువుగారు అనుకుంటే, ఓం మహాలక్ష్మీ అయి నమః అనుకోండి, లేదా బీజమంత్రమైన ఓం క్లీం నమః అనుకోండి. ఇది మొదటి ఉపాయం. దీనివల్ల మీకు అద్భుతమైన లక్ష్మీ యోగం కలుగుతుంది. ఇది ప్రతి అంటే మీరు ఎప్పుడు చేసినా సరే ప్రతి పౌర్ణమికి చేయడం వల్ల లక్ష్మీ యోగం కలుగుతుంది. రెండవది, రాత్రి 9:30 తర్వాత మీరు మీ దగ్గర ఏదైనా దేవతా వస్తువులు అంటే నెమలికలు కానీ, దక్షిణావర్త శంఖు కానీ, అలాగే యంత్రాలు కానీ, హతజోడి కానీ, అలాగే ఇంద్రజాల్ కానీ, దక్షిణావర్త శంక్ ఏ శంకు ఉన్నా పర్వాలేదు, ఆ శంకు కానీ మీరు వీటిని చంద్రుడుకున్న కాంతిలో పెట్టండి. చంద్రకాంతిలో మీరు ఎక్కడ డాబాలో ఉన్నా, పైన ఉన్నా, ఇండివిజువల్గా ఉన్నా, బయటనా సరే పెట్టి సూర్యోదయానికంటే ముందు ఇంట్లో పెట్టుకోవాలి వాటిని. సూర్యోదయం అయిన తర్వాత పెడితే మళ్ళీ శక్తి ఉండదు. అంటే సహజంగానే చంద్రుడి నుండి మీకు దివ్యమైన శక్తి ఆ పదార్థాల్లోకి వస్తుంది. ఇది రెండవది.
మూడవది, మీరు ఒక గాజు బాటిల్ తీసుకోండి. ఈ గాజు బాటిల్ తీసుకొని దానిలో నీరు నింపండి, మంచి నీరు నింపండి. నింపి చంద్రుడు వెలుతురులో పెట్టండి. మరి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కుదరదు కదా, అంటే మీ కిటికీలో కనుక చంద్రకాంతి తగిలే విధంగా ఉంటే ఆ కిటికీలోనే పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఒక 2-3 నిమిషాలు అంటే ఆ గాజు సీసాకి మూత పెట్టండి. మూత పెట్టి ఆ సీసా చేతిలో పట్టుకొని చంద్రుడి వైపు చూస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకొని మీరు ఆ నీటికి శక్తిని కావాలని చంద్రుడిని చూస్తూ కోరుకోండి. అంటే ఎలాంటి కోరికలు? ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆస్తులు కావాలి, చదువు రావాలి, అలాగే చాలా ముఖ్యంగా ధనం కూడా కావాలి, మనసు బాగుండాలి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి. ఇలా మీరు ఏదైతే అనుకుంటారో, ఎన్ని రకాల కోరికలు ఉన్నా అనుకోండి. అనుకొని మీరు ఆ నీటిని అక్కడ పెట్టండి. సూర్యోదయ అంటే ఉదయం 5:30 ముందు ఆ నీటిని తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. పౌర్ణమికి ఆ నీటిని మీరు మామూలుగా ఎప్పుడైనా సరే, అంటే మీరు ఎప్పుడైనా ఇబ్బందికరమైన మానసిక స్థితి ఉన్నప్పుడు ఆ నీటిని మీరు కొద్దిగా తీసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అనుకుంటే ఫిల్టర్ వాటర్ పెట్టుకోండి, అంటే ఇబ్బంది లేదు. మరి ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోవచ్చు అని అడుగుతారు, ప్లాస్టిక్ బాటిల్లో పెట్టమాకండి, గాజు సీసాలో మాత్రం పెట్టుకోండి. ఆ నీటిని మీరు దేవతా కార్యక్రమాలకు కూడా వాడుకోవచ్చు, అంటే ఇది కుంకుమ కలుపుకోవడానికి, పసుపు కలుపుకోవడానికి, శివుడికి అభిషేకం చేయడానికి ఆ 2వ రోజు వాడుకోవచ్చు. అలాగే ఇది ఈ ఉపాయం మీరు ఎవరైనా చేయవచ్చు. అందులో మరి మా మతం ఇది కాదు గురువుగారు, మరి మీరు చేయవచ్చా? ఏ మతమైనా సరే మీ మనసులో ఉన్న కోరికని మేనిఫెస్ట్ చేయవచ్చు. అలాగే యంత్రాలు, అలాగే క్రిస్టల్స్ పెట్టుకుంటారు చాలామంది, చేతుకున్న ఉంగరాలు కూడా ఆ సమయానికి మనం చేయవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఈ 4వది, ఇది మీరు వెన్నెలలో ఆ సమయంలో మీకు అవకాశం ఉంటే నడవడానికి ప్రయత్నం చేయండి, లేదంటే కూర్చునే అవకాశం ఉన్నా కాస్త చంద్రుని యొక్క ఆ వెలుతురులో కూర్చోండి. మానసికమైన రుగ్మతలు ఏదన్నా ఉంటే పోతాయి. మనసులో ఏమనుకోవాలి గురువుగారు? మీరు అప్పుడు మనసులో ఓం చంద్రశేఖరాయ నమః అనుకోండి, లేదా ఓం చంద్రాయ నమః అనుకోండి, లేదా మీ ఇష్టదైవ నామాన్ని తలుచుకోండి. ఇలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు, మానసిక ఇబ్బందులు అవన్నీ, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, కుటుంబ గొడవలు కానీ, ఆర్థికంగా లేదని బాధపడుతూ ఉన్నా అది కూడా తగ్గిపోతుంది. ఇది 4వది. 5వది, మీరు చంద్రకాంతిలో నిలబడి వచ్చిన తర్వాత, అంటే మీరు స్నానం చేయాలా గురువుగారు? స్నానం చేయకూడదు అనుమానం వస్తుంది, ఖచ్చితంగా స్నానం చేయండి. 5వ ఉపాయం ఏంటంటే, మీరు ఆ సమయంలో స్నానం చేసి సాయంత్రం 9:30 తర్వాత మీ ఇంటి లోపల మంచి పర్ఫ్యూమ్ వచ్చే సాంబ్రాణి కానీ, సాగాన్ దొరుకుతుంది, ఆకులు దొరుకుతుంది, అది కానీ గుగ్గిలం కానీ, అలాగే కర్పూరాన్ని, పచ్చకర్పూరాన్ని, మంచి కర్పూరాన్ని ఆవునేతిని వేసి, ఆ ఆవునేతి వేసిన తర్వాత కర్పూరాన్ని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చక్కగా హారతి చూపించడం కానీ, ఇలా చేయడం వల్ల కూడా మీకు ప్రతి పౌర్ణమికి చేయడం వల్ల మీకు విశేషమైన శక్తి కలుగుతుంది, ఇంట్లో లక్ష్మీదేవిని ఆకర్షింపగలుగుతారు. అలాగే మీరు ఇంకొక పని కూడా చేయవచ్చు, ఇది 5వది. 6వది చెప్తాను. 6వది ఏంటంటే, మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, అంటే నేను అదృష్టం కలిసి రావడం లేదు, నాకు ఏమి బాగోలేదు, అంటే జనాల మీద మనకి ఈర్ష కలగటము, ఇలాంటి ఈర్షభావము, ద్వేషము, అనుకున్న పనులు అవడం లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని దానిలో మీరు ఏదైతే బాధపడుతున్నారో, అంటే నాకు ఇలాంటి బాధ ఉంది, ఈ బాధ తొలగిపోవాలి అనుకొని ఆ పేపర్ మీద ఆ సమస్యలు రాసి ఆ పేపర్ని చంద్రుడికి కాంతిలో చూపించి ఆ పేపర్ తీసుకువచ్చి కింద మీరు చక్కగా దాని మీద ఒక ఆవునేయ, కొద్దిగా ఆవునేయ ఆ పేపర్ మీద వేసి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించండి, అంటే దాన్ని కాల్చేయాలి. ఇలా మీరు ప్రతి అమావాస్యకి చేస్తూ ఉంటే ఒక 3-4 అమావాస్యలు అయ్యేసరికి మీ మనసులో ఉన్న ఏదైతే నెగిటివ్ వెళ్ళిపోతుంది. నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి అని మీరు అన్నారు, ఉద్యోగం రావడానికి వచ్చే అడ్డంకులు ఏదైతే ఉన్నాయో తొలగిపోవాలనుకొని మీరు పేపర్ మీద రాసి మీరు దాన్ని అలా కాల్చడం వల్ల కూడా మీ మనసులో ఉన్న కోరిక
నెరవేరుతుంది. ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది. ఏడవది చాలా చాలా ముఖ్యమైనది, ఎవరైనా సరే పౌర్ణమి సమయంలో మీ దగ్గర అంటే ఎప్పుడు ఆనందంగాను లేదా ఇబ్బందికరంగా, కొంతమంది అప్పటికప్పుడు ఆనందంగా ఉంటారు, అప్పటికప్పుడు కొంతమంది ఇబ్బందిగా ఉంటారు, అలాంటి వారు రాత్రి 9:30 తర్వాత ఒక స్టీల్ లోటాలో కానీ గ్లాస్లో కానీ స్టీల్ దాంట్లో నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకొని మీ ఎడమ చేతితో పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్గా ఇలా తల చుట్టూ 7 సార్లు ఆ నీటిని తిప్పుకొని సింక్లో పోసేయండి. 2 నిమిషాల సేపు చంద్రకాంతిని చూడండి. చంద్రుని చూస్తూ మీరు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో అనుకోండి. ఇలా చేయడం వల్ల మీ మీద పనిచేస్తున్న గ్రహపీడలు కానీ అలాగే గణాలలో ఉండేవి దేవతాగణాలు కానీ భూతగణాల్లో ఉన్న ఏదైనా విపరీతమైన శక్తులు ఉంటే ఆ శక్తులు అనేవి ఆటోమేటిక్గా మీ మీద నుంచి వెళ్ళిపోతాయి. అది రాత్రి 9:30 చేయాలి, అంటే 30వ తారీఖు నాడు. ప్రతి పౌర్ణమి కూడా రాత్రి 9:30 తర్వాత చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఈసారి 30వ తారీఖు నుంచి 31వ తారీఖు మార్నింగ్ వరకు ఉంది. ఈ సమయంలో మీరు రాఖీ పండుగ 30వ తారీఖుని రాఖీ చేసుకోవచ్చు, అలాగే మనం ఈ ఉపాయాలు కూడా చేయవచ్చు. 31 నైట్ మాత్రం చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. అలాగే 8వది చెప్తాను, రాఖీ పౌర్ణమి వచ్చింది, ఆ రోజు మనం రాఖీ పౌర్ణమి చేసుకుంటాం కదా, రాఖీ పౌర్ణమి రోజు నాడు మీరు ఖచ్చితంగా అంటే మీరు ఆ పౌర్ణమి సమయంలో ఆ తిథిలో మీరు మీ ఇష్ట దైవానికి చక్కగా ఆవు పాలతో పాయసం అన్న పాయసం చేసి చంద్రుడికి అలా చూపించి మీరు ఆ పాయసాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోండి. దానివల్ల ఆ చంద్రుల్లో ఉన్న శక్తి వల్ల మీకు దీర్ఘ అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అలాగే విద్యార్థుల కోసం 9వది చెప్తాను, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్య మీద చదువు మీద కాస్త ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నా చదువుకోవాలనిపించకపోయినా అలా బాధపడేవారు హైగ్రీవ స్తోత్రాన్ని హైగ్రీవ మంత్రాన్ని పౌర్ణమి వెన్నెల్లో ఒక 5 నిమిషాలు కూర్చొని తర్వాత రాత్రి సమయంలో అది చేయండి. దానివల్ల మీకు ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. 10వది చాలా ముఖ్యమైనది కూడాను, మీరు ఏమి చేయలేమండి గురువుగారు అనేవారు ఎవరైనా సరే, అంటే మంచంలో ఉన్నాం గురువుగారు మనం చేసుకోలేమనేవారు, ఎవరైనా కుటుంబ సభ్యులు నీటిని ఒక గాజు బౌల్లోనో వెండి దాంట్లోనో తీసుకొని చంద్రుడికి చూపించి ఆ నీటిని మీరు 1 గంట 2 గంటలు అలా చంద్రకాంతిలో ఉంచి తర్వాత ఎవరైతే దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మానసికమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టి నాకు ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోవాలి, మనసుకు సంబంధించిన ఇబ్బందులు నెగిటివ్ ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలని ఆ నీటిని తీసుకున్నా సరే మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇవి 100% నమ్మకంతో చేస్తే 100% ఫలితాన్ని ఇస్తాయి. అలాగే గురువుగారు మరి ఇది ప్రతి పౌర్ణమికి చేయవచ్చా? చేయవచ్చు. అంతకుముందు వీడియోలో ఉన్న దేవతా వస్తువులు అంటే గోమతి చక్రాలు, మనకి తామర గింజలు, అలాగే దక్షిణావర్తన శంఖులు, అష్టధాతువులతో చేసిన మేరువులు, ఏకముఖ రుద్రాక్షలు, అలాగే శంఖు మాలలు, పసుపు కొమ్ములు, ఏదైనా మనం అంతకుముందు పూజ చేసినవి, అలాగే ఏకాక్షి నారియలు, అలాగే లఘు నారియళ్ళు, మీ ఒంటి మీద ఉన్న రుద్రాక్ష మాలలు, ఇలాంటివి కూడా శుద్ధి చేసుకోండి. అంటే గంగాజలాన్ని చిలకరించి వాటిని శుద్ధి చేసి అలా కాంతికి పెట్టి వాటిని మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకొని ధరించండి. ఇలా అంటే ఎందుకంటే పౌర్ణమిలో ఉన్న శక్తి అంటే చంద్రుడిలో ఉన్న శక్తి వల్ల దేవతా వస్తువులు మనకు కూడా శక్తిని వస్తుంది. మీ అందరికీ ఒక మాట చెప్తాను, చాలా వీడియోలు చెప్పాను, 2017 నుండి 2037 వరకు కాలమార్పు సమయం. ఇప్పుడు మీరు ఏం చేసినా చేయకపోయినా భగవద్నామాన్ని పట్టుకోవాలి. ప్రకృతి విపత్తులు చాలా ఎక్కువగా వస్తాయి, అంటే పంచభూతాలని ఎవరూ కూడా మనం పెద్దగా కన్సిడర్ చేయం. మీరు పంచభూతాల నుంచి వచ్చే శక్తులు అంటే మేము అంతకుముందు ముద్ర కూడా చెప్పాలి, ఇలా ఒక ముద్ర వేయండి రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు మనసు పనిచేస్తుంది, ఇది కూడా చేయండి. ఎందుకంటే గాలి ద్వారా, నీటి ద్వారా, అగ్ని ద్వారా, భూమి ద్వారా, ఆకాశం ద్వారా ప్రమాదాలు జరుగుతాయి.
విపత్తులు వస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే కంపల్సరిగా మీరు ఈశ్వర నామాన్ని జపించాల్సిందే. మీ ఇష్టదైవ నామాన్ని కంపల్సరీ జపించండి. ఈ పౌర్ణమి రోజు మొదలు పెట్టండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అంతకుముందు కూడా చెప్పాను, స్నానమైన ఇతర బకెట్లు చేయండి, ఇతర లోట వారిని చెప్పాను. ఎందుకంటే మీరు జీవితంలో గురుబలము చంద్రబలం పెరిగితే దైవాన్ని కూడా వస్తుంది, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. మిగతా వీడియో లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడానికి. దేవతా వస్తువులు పాయింట్ ఆఫ్ వ్యూలో మన వెబ్సైట్ కూడా పెట్టాము, దానిలో కూడా దొరుకుతాయి. కొన్ని వస్తువులు ఇంద్రజాల లాంటివి, హతజోడి లాంటివి వెబ్సైట్లో పెట్టలేదు, అవి కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్తో మాట్లాడితే మీకు వాళ్ళు చెప్తారు. ఎప్పుడైనా సరే దేవతా వస్తువుల్ని పౌర్ణమి సమయంలోనూ, పర్వదినాల్లోనూ, అమావాస్య తిథుల్లోనూ వీటికి శక్తిని పెంచినప్పుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి. మంత్ర సాధన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఏమీ చేయలేకపోయినా మీరు మీ మనసుని చంద్రుడు చూస్తూ ఒక 10 నిమిషాలైనా సరే ఖచ్చితంగా మీకు కావాల్సింది కోరుకొని, మీలో ఉన్న నెగుడు తగ్గిపోవాలని కోరుకోండి. ఆ శక్తి అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దేవతాశక్తి ఆ సమయంలో మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే మిత్రులు 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.